కేబినెట్ పదవులు వైసీపీ ఆశావాహుల్లో భావోద్వేగాన్ని కలిగిస్తున్నాయి. కొత్త కేబినెట్ లో పదవి దక్కుతుందని గంపెడ ఆశలు పెట్టుకున్న నేతలకు మంత్రుల లిస్ట్ కన్నీటిని తెప్పిస్తోంది. తమకు పదవి రాకుండా పోతుందని ఆవేదన కళ్ళ నుంచి నీటి రూపంలో ఒక్కసారిగా బయటకు వస్తోంది. పండగ పూట నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. లిస్ట్ లో తన పేరు లేదని భావోద్వేగం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి దక్కడం లేదని వాపోయారు. అయినా సీఎం జగన్ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని తెలిపారు. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. కొన్ని వేల మందితో నెల్లూరు నగరంలో భారీగా ప్రదర్శన ఏర్పాటు చేసి జాతీయ స్థాయి నాయకుల వద్ద కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ప్రజాదరణ ఉందో తెలిపిన వ్యక్తుల్లో నేను కూడా ఒకని. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2004 లో పార్టీ అధికారంలోకి వస్తే కార్పొరేషన్ చైర్మన్ గాని మరో రకమైనటువంటి అవకాశం గాని ఇస్తామని నాకు చెప్పారు. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో ఈ జిల్లాలో ఉన్న కొన్ని కుటుంబాల కుట్రల ఫలితంగా పెద్ద పెద్ద కుటుంబాల కుట్రల ఫలితంగా ఆ రోజు నాకు కార్పొరేషన్ చైర్మన్ రాలా ఎమ్మెల్సీ రాలా అయినా కూడా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వెంట నడిచారు. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానం నాకు ఇస్తామని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణాలతో లేకపోవచ్చు. కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఈ విషయాలు తెలిసిన వ్యక్తులు ఆ రోజు రాష్ట్రంలో జగన్ గారి కోసం పోరాటాలు చేస్తే తొలి సస్పెన్షన్ పిసిసి ప్రధాన కార్యదర్శిగా అంబటి రాంబాబు అయితే రెండో సస్పెన్షన్ నాది, మూడో సస్పెన్షన్ కొండ సురేఖమ్మ గారిది. అయినా కూడా ఈ రోజు కూడా బాధపడ్ల పోరాటాలతో ముందుకు సాగాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తే ఆ ఓదార్పు యాత్ర మొత్తం నగర రూరల్ నియోజకవర్గాలు కాదు, జిల్లాలో ఉండే ఓదార్పు యాత్ర మొత్తం నా భుజ స్కందాల మేసేసుకుని నడిపించిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఇందుకు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారే ప్రత్యేక సాక్ష్యం. గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో 141 రోజుల పాదయాత్ర నెల్లూరు రూరల్ లో సాగిస్తే ఆ రోజు వైఎస్ జగన్ గారే శభాష్ అని రాష్ట్రం ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులకి నెల్లూరు రూరల్లో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసినట్లు చేయండి అని చెప్పి ఆ ప్రశంసే నాకు తీపి గుర్తుగా భావించాం. 2014 ఎమ్మెల్యేగా గెలిచాం. అధికారంలోకి పార్టీ రాలా, అధికారంలోకి పార్టీ రాలేదని వెనుకంజ వేయలా. 5 ఏళ్లు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో ఏ విధంగా పోరాటం చేశామో ఈ జిల్లా రాష్ట్రం అందరూ కూడా తెలుసు. ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో ఏ విధంగా పోరాటం చేశామో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే సాక్షి. ఈసారి కేబినెట్ లో నాకు అవకాశం ఉంటుందని 100% భావించాను. కానీ రాలేదని బాధ లేదా అంటే ఖచ్చితంగా బాధ ఉంటుంది, దానిలో ఎలాంటి అనుమానం లేదు. మనసులో ఒక మాట బయట ఒక మాట చెప్పే మోసపు మాటలు నాకు చేతరాదు. కడుపులో ఏముంటే అదే మాట్లాడతా. అది నా బలం కావచ్చు, నా బలహీనత కావచ్చు. ఈరోజు ఉదయం నుంచే వార్తలు వచ్చాయి ఆ యొక్క కేబినెట్ లో నా స్థానం లేదని. రూరల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, రూరలే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉండే నా స్నేహితులు ఫోన్లు చేసి, వాట్సాప్లు పెట్టి, టెక్స్ట్ మెసేజ్లు పెట్టి మాట్లాడుతూ ఉంటే కాస్త భావోద్వేగానికి లోనవాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా పార్టీ కార్పొరేటర్లకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, నాయకులకి స్పష్టంగా ఒకటే చెప్తూ ఉన్నా, యుద్ధంలో పనిచేసే సైనికుడు రాజు వద్ద ప్రశంస కోరుకుంటాడు. మాకు రాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిస్వార్థమైన సేవ కూడా గుర్తింపును కోరుకుంటుంది మదర్ దర్శా గారు, ప్రపంచ ప్రఖ్యాత సేవికురాలు. కాబట్టి నేను కోరుకున్నా. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక కారణాలతో, సమీకరణలతో ఒక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ గారి నిర్ణయాన్ని తూచా తప్పకుండా మనం అందరం పాటించాల్సిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భక్తుడిగా, జగనన్న సైనికుడిగా, ప్రజా ఉద్యమకారుడిగా మనం తూచా తప్పకుండా దాన్ని మొత్తం కూడా ఆమోదించాల్సిందే. దానిలో రెండు ఆలోచన కూడా లేదు. రేపటి నుంచి గడప గడపకి జగనన్న మాట, గడప గడపకి కోటమరెడ్డి బాట కార్యక్రమం రేపటి నుంచి.